అందరికీ హాయ్ అండి. శరీరాన్ని తక్షణమే చల్లబరిచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తాటి ముంజలతో డిఫరెంట్గా అండ్ టేస్టీగా పాయసం అయితే చేసుకున్నాము. ఈ పాయసాన్ని సొరకాయ కొబ్బరి పాలతో అయితే చేసుకుంటున్నాను. ముందుగా 10 నుంచి 12 నేత తాటి ముంజలను అయితే తీసుకోండి. తాటి ముంజలు ముద్రినవి అయితే టేస్ట్ అయితే అంత బాగోవు, చాలా గట్టిగా ఉంటాయి. ఇంకా దీని మీద ఉన్న తొక్క అయితే తీసేసుకోవాలి. ఇవి చాలా ప్రాసెస్ అండి, తొక్క తీయాలంటే లేట్ అవుతుంది, కాబట్టి నిదానంగా తీసుకోండి. నీట్గా తొక్క తీసేసుకున్నాక ఒకసారి వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోండి. అన్ని ముంజల్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే కొబ్బరి తీసుకోవాలి, పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి మన హెల్త్కి చాలా మంచిది. అవసరమైతే కొబ్బరికి పైన చొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోండి. నేనైతే పైన చొక్క అయితే తీయలేదు. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. సరిపడినన్ని నీళ్లు వేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయ్యాక ఈ పేస్ట్ని తడిగా ఉన్న కాటన్ క్లాత్ మీద అయితే వేసేసుకొని వాటర్ అంతా గట్టిగా ఒత్తుకుంటూ పిండేసుకోండి. ఇలా పిండుకుంటూ ఉంటే వాటర్ అంతా వచ్చేసి మనకి చిక్కటి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోతాయి. ఒకసారి పిండుకున్న కొబ్బరిని పక్కన పెట్టేయకుండా మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒకసారి మళ్ళీ పిండేసుకోండి. అప్పటికి మనకి 2 టైమ్స్ అయితే పిండుకోవాల్సి ఉంటుంది. ఈ పాలు మనకు చూడడానికి మామూలు పాల లాగానే ఉంటాయండి. ఇంకా ఇలా చేసుకున్న కొబ్బరి పాలను అయితే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక పెద్ద సొరకాయని అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 800 గ్రాముల సొరకాయ అయితే తీసుకున్నాను. దీనికైతే పైన అంత తొక్క తీసేసుకొని లోపల ఉన్న సీడ్స్ని తీసేసుకొని ఇలా నీట్గా తురిమేసుకోండి. ఈ సొరకాయ తురుము నాకైతే 2 కప్పుల వరకు వచ్చింది. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని కరిగించుకున్నాక ఇందాక తురుము పెట్టుకున్న సొరకాయ మిక్చర్ని కూడా వేసుకున్నాక అంతా కలిపేసుకోండి. ఈ సొరకాయ తురుముని పచ్చివాసన పోయేలా బాగా మంచిగా వేయించుకోవాలి. మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి. నేనైతే చూడడానికి బాగా కనిపించడం కోసం చిటికెడంతా గ్రీన్ ఫుడ్ కలర్ని అయితే యూస్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యూస్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఈ తురుమును అంతా కూడా పచ్చివాసన పోయి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, తురుమునంతా కూడా ఇలా గట్టిగా ఫ్రై చేసుకున్నాక ఇంకా ఇందులోకి మామూలుగా మనం వాడుకుంటాం కదా ప్యాకెట్ పాలు, ఆ ప్యాకెట్ పాలని 1/4 కప్పు వరకు వేసుకోండి. తురుమునంతా కూడా ఈ పాలల్లో బాగా ఉడికించుకోవాలి. 70% ఈ తురుము అంతా కూడా ఇప్పుడే మనకి కుక్ అయిపోవాలి. అవసరమైతే ఇంకా కొన్ని పాలైనా వేసుకోండి. తురుముని బాగా ఉడికించుకున్నాక ఇందాక తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, ఆ కొబ్బరి పాలను అయితే వేసేసేయండి. నాకైతే ఇక్కడ 4 కప్పుల వరకు కొబ్బరి పాలు అయితే వచ్చాయి. కొబ్బరి పాలని మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి. కొబ్బరి పాలని మరీ ఎక్కువగా ఉడికిస్తే కొబ్బరి నూనె లాగా మనకు తినేటప్పుడు అయితే టేస్ట్ ఉంటుంది, కాబట్టి జస్ట్ లైట్గా వేడి అయ్యేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఇంకా అంతా కలుపుకుంటూ మన కొబ్బరి పాలు అయితే కొద్దిగా వేడి చేసుకున్నాక ఇందులో మనకి రుచికి సరిపడినంత పంచదారని అయితే వేసుకోండి. నేను ఇక్కడైతే 1/4 కప్పు వరకు పంచదారని అయితే వేసుకుంటున్నాను. పాలు ఎక్కువ వేడి మీద లేవు కాబట్టి పంచదార కరగడానికి కొంచెం టైం పడుతుంది. టేస్ట్ కోసం రుచికి సరిపడినంత యాలక్ పొడిని కూడా వేసేసుకొని కలిపేసుకోండి. పాయసం అంతా కూడా బాగా ఉరికి ఇలా దగ్గరకు వచ్చాక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారు పెట్టేసుకోండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలను కూడా వేసేసుకొని 1/2 కప్పు నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేసేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. ఇంకా మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకొని వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు. డ్రై ఫ్రూట్స్ కూడా పాయసానికి మంచి టేస్ట్ని ఇస్తాయండి. ఈ పాయసాన్ని గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా డెలిషియస్గా ఉంటుంది. మంచి డిఫరెంట్గా కూడా ఈ పాయసం టేస్ట్ అయితే ఉంటుందండి. మెయిన్ టిప్, సొరకాయ ఉడికించుకున్నాకనే కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకోవాలి, ఇది మాత్రం మర్చిపోకండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.